వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జరిగిన నిధుల మళ్లింపు వ్యవహారంలో రాజకీయ కోణముందా? మాజీ చైర్మన్ విజయబాబు తప్పు ఏ మేరకుంది? 7 కోట్ల నిధుల రికవరీ ఎంతవరకు వచ్చింది? ఈ గోల్మాల్ వ్యవహారంలో డైరెక్టర్ల పాత్ర ఎంతవరకు ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంక్ మాజీ చైర్మన్ విజయబాబే సమాధానం చెప్పాలి. బ్యాంకులో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విజయబాబుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ ఫేస్ టు ఫేస్. సహకార బ్యాంకులో నిధుల మళ్లింపు వ్యవహారం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. దాంట్లో ఒక 7 కోట్ల రూపాయలు నిధుల మళ్లింపు జరిగిందని, అందులో ప్రధానంగా ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణం చట్ట వ్యతిరేకంగా జరిగిందనే ఒక నివేదిక రూపంలో బయటకు వచ్చినటువంటి అంశంలో ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి మాజీ చైర్మన్ డీసీసీబీ చైర్మన్ మువా విజయబాబు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏం జరిగింది, చట్ట వ్యతిరేకంగా జరిగిందా, దోపిడీ జరిగిందా, కుంభకోణం జరిగిందా, లేకపోతే నిధుల మళ్లింపు జరిగిందా, ఏం జరిగింది, మనం అసలు దానికి పరిష్కారం ఏమిటి కూడా మనం ఆయన అడిగి తెలుస్తున్నాం సార్. చెప్పండి, అంటే ఇప్పుడు నిధుల మళ్లింపు జరిగింది అనేది ఆరోపణ, అయితే ఇది చట్ట వ్యతిరేకంగా జరిగిందనేది మీ మీద వచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశం. దీనికి ఎట్లా, దీని అంటే ఇది చట్ట వ్యతిరేకంగా జరిగిందా లేదా, దానికి మీరు బాధ్యత వహిస్తున్నారా లేదా? ఇప్పుడు సుమిత్ర గారు ఇచ్చిన రిపోర్ట్లో నిధులు దారి మళ్లింపు అని రాసింది. దాని మీద మీడియా అసలు ఓ పెద్ద కుంభకోణం జరిగిపోయింది. కుంభకోణానికి దారి మళ్లింపుకి తేడా ఉంది, గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇది 2 లక్షల మంది రైతాంగంతో ముడిపడి ఉన్నటువంటి బ్యాంకు, ఒక ఆర్థిక వ్యవస్థ. ఇది చిన్నాభిన్నం చేసే ప్రయత్నం తప్ప దారి మళ్లింపు అనేది వేరు, కుంభకోణం అనేది వేరు. మళ్లింపుకైనా మీరు బాధ్యత వహించాలి. మళ్లింపు అనేది మళ్లింపు కూడా కాదు, మీరు అది గమనించాల్సింది ఏంటంటే రైతులు స్వచ్ఛందంగా విరాళం ఇచ్చారు 500 రూపాయలు. నేను లాకర్లో నుంచి ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లాకర్లో నుంచి డబ్బు తీసి గనక హాస్పిటల్ నిర్మాణం చేస్తే తప్పు. రైతులు వాళ్ళ డబ్బులో నుంచి 500 రూపాయలు ట్రస్ట్కి విరాళం ఇస్తే, 500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సహకార సంఘ అధ్యక్షుడు 5 సంవత్సరాల గౌరవ వేతనాన్ని ఇచ్చాడు, మరి వాటిని హాస్పిటల్ నిర్మాణం కోసం వాడాం. దాంట్లో నిధులు మళ్లించేది ఎట్లా? దీనికి సంబంధించి మీ మీద పెట్టిన కేసులను మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? తప్పకుండా న్యాయస్థానాలు ఉన్నాయి, దాని మీద పోరాటం చేస్తా. ఇవన్నీ కక్షపూరితంగా చేసేటటువంటి చర్యలు తప్ప ఏది నిలబడదు. ఒకవేళ దాన్ని న్యాయస్థానానికి వెళ్తాం, ఎక్కడి వరకు వెళ్ళాలో కూడా దాంట్లో వెనకాడకుండా తప్పకుండా నేను ఈ మాట కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇక్కడున్న అధికారులకు కానీ బ్యాంకు డైరెక్టర్లకు కానీ సొసైటీ అధ్యక్షులకు కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దీంట్లో ఏది ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా విజయబాబే యాజ్ ఏ చైర్మన్గా బాధ్యత తీసుకుంటాడని కూడా ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నా. మీరు వైపు నుంచి మీరు చెప్పే పరిష్కారం ఏంటి ఈ నిధుల మళ్లింపు వ్యవహారానికి? నిధుల మళ్లింపు అనేది జరగలేదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. రైతు స్వచ్ఛందంగా వాళ్ళు విరాళం ఇస్తే దాంతో హాస్పిటల్ ఏర్పాటు చేశాం, ఈరోజు రైతుకి సర్వీస్ చేస్తున్నాం. ఎస్, నేను చైర్మన్గా కొద్దిగా ఉత్సాహంగా వయసులో ఉన్న కాబట్టి ఉత్సాహంగా పనిచేసా, కొన్ని విషయాల్లో ఫెరోషియస్ డెసిషన్స్ చేశా, చేసిన దానికి నష్టం లేదు. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న రైతాంగం ఎవ్వరు కూడా నేను ప్రతి మారుమూల ప్రాంతానికి ఇలా గోండాలు పోయినా కూడా నన్ను గుర్తుపడతారు, ఈయన పలానా మువా విజయబాబు అని. అంటే నేను నాకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, అంటే రైతుకు నేను చేసిన సర్వీస్. ఒక రైతే కాదు, సామాన్యుడికి కూడా రుణం ఇచ్చా, ఎస్సీ ఎస్టీ గిరిజనులకు కూడా. మరి ఈరోజు వాళ్ళు తీసుకున్న సబ్సిడీ లోన్స్, ఆ సబ్సిడీ లోన్స్ మీద కూడా రాసింది. మీరు ఇవాళ బ్యాంక్కి వెళ్ళి మీరు ఏదన్నా బ్యాంకులో అప్పడగండి, ఎస్సీ ఎస్టీలకు రుణాలే ఇవ్వరు. డబ్బులు తినడం కానీ లేకపోతే అవినీతి జరగడం కానీ అటువంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా దీనికోసం, ఇటువంటి కార్యక్రమాలు జరగడం కోసం అవసరమైతే చట్టాన్ని అయినా మార్చాల్సిన అవసరం ఉంది అని మువా విజయబాబు అంటున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో ప్రసేన్, టీవీ5 ఖమ్మం.